Hi friends, welcome to Job Updates Telugu YouTube channel. Friends, daily job notifications, admit cards, results, syllabus, upcoming notifications okka vivaralu meer miss avokunda pondali anukunte tappani sariga ee video kinda kanipistunnatuvanti red color subscribe button pai click chesi subscribe cheskondi and subscribe cheskunna tarvata pakkana bell icon ostunda pai click chesi all pani gana select cheskunte nenu daily upload chese job notifications anevi meer miss avokunda pondutaru. So friends, manaki already mana channel lo Andhra Pradesh Telangana central government jobs evaithe unnayo vaatannitini already upload cheyadam jarigindi. So meer ఇక్కడ చూడవచ్చు లైవ్ లోనే మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి, తెలంగాణ సంబంధించి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి తెలుగు వారికి అవైలబిలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారు, డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది, నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఏపీటీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేశాను, వాటిని చూసి మీ క్వాలిఫికేషన్ వంటి మీరు జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఓకే, ఇక నోటిఫికేషన్ సంబంధించిన వివరాల విషయానికి వస్తే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గనులు మరియు భూగర్భ శాఖ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉందో దానిలో గనులు మరియు భూగర్భ శాఖ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. వేకెన్సీస్ ఏమున్నాయంటే డేటా ఎంట్రీ ఆపరేటరు, ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 1/7/2020 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 47 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, పై ఉద్యోగాల దరఖాస్తు కోసం ఉద్యోగాలకు అర్హతతో కూడినటువంటి అభ్యర్థులు ఏలూరులో ఉన్న గనులు మరియు భూగర్భ శాఖ కార్యాలయం వారి మెయిల్ అడ్రస్ DDMGELR@gmail.com ఆన్లైన్లో దరఖాస్తులు పీడిఎఫ్ ఫైల్ ద్వారా పంపవలను. మీ అప్లికేషన్ ఫాము అలాగే మీ సర్టిఫికేట్స్ ఏవైతే వాటన్నింటినీ కూడా పీడిఎఫ్ ఫామ్లో క్రియేట్ చేసుకొని ఆ పీడిఎఫ్ ఫైల్ని నేను చెప్పినటువంటి ఈమెయిల్ ఐడి ఏదైతుందో దానికి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా. సో ఎప్పటిలోపు మీరు పంపించాలంటే 12/10/2020 సాయంత్రం 5 గంటలలోపు మీరు మెయిల్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మెయిల్స్ పంపిస్తే వాళ్ళు పరిగణలోకి తీసుకోరు. ఓకే, సో వచ్చే దరఖాస్తులన్నింటికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 13/10/2020 నుండి 14/10/2020 వరకు నిర్వహిస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఎప్పుడు ఉంటుందంటే 15/10/2020 నాడు ఇంటర్వ్యూ ద్వారా జరుగును అని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఫోన్ నెంబర్ ఇచ్చారు 9100608841 అనే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక్కునే అవకాశం ఉంటుంది అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ పోస్టులకు సంబంధించి మనకి ఈ పోస్టులన్నీ కూడా మనకి ఏపీ కాస్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఈ వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. సో వేకెన్సీస్ ఒకసారి చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక వేకెన్సీ ఉంది. ఏదైనా డిగ్రీతో పాటుగా కంప్యూటర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ పీజీడిసిఏ కోర్స్ సర్టిఫికేట్ అనేది 1 ఇయర్ కోర్స్. ఇది ఏదైనా ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు ఈ సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి. దీంతోపాటుగా డిగ్రీ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక ఓపెన్ కేటగిరీ కింద ఈ వేకెన్సీ ఉంది. ఓపెన్లో ఉమెన్ వారికి ఈ పోస్ట్ రిజర్వ్ చేయబడి ఉంది. 15,000 పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈఎస్ఐ మరియు పిఎఫ్లు కూడా దీంట్లో కట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఆఫీస్ సబార్డినేట్ ఒక వేకెన్సీ ఉంది. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ జనరల్ కింద పిహెచ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కింద ఉమెన్ వారికి ఈ పోస్ట్ రిజర్వేషన్ చేయబడి ఉంది. 12,000 పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ శాలరీలో ఈఎస్ఐ మరియు ఈపిఎఫ్ కూడా కట్ చేయడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి తప్పనిసరిగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ దాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.